షరతును గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆయన కుప్పం నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు ఎలా గెలిచారో అదే స్ఫూర్తితో రెండు ఎన్నికల్లో కూడా గెలవాలని ఆయన కోరారు ఇప్పుడు భరత్ కూడా నిలదొక్కుకున్న ఈ వ్యక్తిని ఇక్కడే ఇదే స్థానంలోనే కూర్చోబెడతారా లేకపోతే ఇదే భరత్ ఇంకా పై స్థానం లేక తీసుకొని పోతామా అనేది మీ మీద ఆధారపడి ఉంది మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా భరత్తును ను గెలిపించుకుని రండి భరత్ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తానని చెప్తాను నెక్స్ట్ రెండు రోజుల్లో అరవై ఐదు కోట్ల రూపాయల కుప్పానికి సంబంధించి నాకు ఏదైతే ప్రపోజల్స్ భరత్ ఇచ్చినాడో అది జివో కూడా ఇష్యూ చేస్తుంది ఇదే జివో నెక్స్ట్ టూ డేస్ లోనే ఈ జివో రిలీజ్ అవుతా ఉంది వెంటనే పన్ను కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమానికి వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా ఏమైనా విషయాలు ఏమైనా గుండా కూడా కుప్పానికి సంబంధించి పూర్తిగా మీకు అన్ని రకాలుగా ఈ కాన్స్టెన్సీ నా కాన్స్టెన్సీగానే భావిస్తానని చెప్తాను అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తా సర్పంచ్ ఎలక్షన్స్ అదే మాదిరిగానే ఎనభై తొమ్మిదికి డెబ్బై నాలుగు సర్పంచ్లు వైఎస్ఆర్ సంబంధించిన సర్పంచ్లు గెలిపించుకొని రాగలిగినప్పుడు ఎంపీటీసీలు అంతే జెడ్పీటీసీలు అంతే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగల ఇప్పుడు జరుగుతూ ఉంది కారణం ఈ రోజు కుప్పంలో కూడా మంచి జరుగుతా ఉన్న ప్రభుత్వానికి మంచి జరుగుతా ఉంది అని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి ఈ రోజు మొట్టమొదటిసారి అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ అభివృద్ధి ఎక్కువ మంచి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంటింట్లో కనిపిస్తూ ఉంది ఆ లెవెల్లో మంచి చేయగలిగాం కాబట్టి దేవుడు దయ చల్లగా ఉంది కాబట్టి ప్రజలు చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి ఈ ఆశీస్సులను ఓట్ల రూపకం లేక తీసుకొని పోయే బృహత్తర బాధ్యత మీది మీ అందరికీ కూడా నేను ఇది ఒకటే చెప్తా ఉన్నా అన్ని రకాలుగా ప్రతి కార్యకర్త కష్ట సుఖాలలో తోడుగా ఉంటాం అన్ని రకాలుగా భరత్ని మీరు ఈ మూడు సంవత్సరాలుగా భరత్ను కూడా చూశారు చాలా అంటే చాలా సిన్సియర్గా పాపం కూచి కూర్చుంటున్నాడు కష్టపడుతూ ఉన్నాడు ఒక్కసారి తోడుగా నిలబడండి మంత్రిగా మీకు ఇంకా ఉపయోగపడతాడు ఈరోజు గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి క్యాడర్ కూడా గర్వంగా కాలు ఎగిరేసుకొని ఇంటింటికి వెళ్ళి అక్కనికి మంచి చేశామా చేశామా లేదా అని చెప్పి అడగగలుగుతాం ఆ లెవెల్లో మంచి చేయగలిగాం కాబట్టి దేవుడు దయ చల్లగా ఉంది కాబట్టి ప్రజలు చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి